ప్రూఫ్ లేకపోతే అడగవయ్యా ఇస్తావు, ప్రజల కోసం పనిచేయవయ్యా, కొద్ది దగ్గర పెట్టుకొని పనిచేయవయ్యా. లోకేష్ గారి గురించి మాట్లాడతావా నువ్వు? అసలు లోకేష్ గారనే స్పెల్లింగ్ మరకట వచ్చా నీకు? నీకు మాట్లాడే అర్హత ఉందా? బెదవాడికి ఏం చేసావని మాట్లాడతావా? సిగ్గుండి మాట్లాడుతున్నావా? సిగ్గు లేక మాట్లాడుతున్నావా? నీ ఇంటి మూల మీద ఉన్న ఫ్లైఓవర్ కడతంటే ఈ ఫ్లైఓవర్ కట్టడానికి వీల్లేదని అడ్డం కూర్చున్న వ్యక్తులు మీరు కాదా? ఆ రోజు మీ ఇద్దరు కాదా కూర్చుందారు రోడ్డు మీద, ఈ ఫ్లైఓవర్ సాధ్యం కాదు, ఫ్లైఓవర్ పోవద్దు ఇక్కడ అని, ఇది చేయడానికి వీల్లేదని నువ్వు కాదా రోడ్డు మీద కూర్చుంది? తెలుగుదేశం పార్టీ పోరాడి కేంద్రంతో పర్మిషన్లు తెచ్చుకొని ఒప్పించుకొని నితిన్ గడ్కరీ గారిని తీసుకొచ్చి దాన్ని మొత్తం కంప్లీట్ చేసి ఒక 98% పనులు కంప్లీట్ చేస్తే సిగ్గు లేకుండా పోయి రిబ్బన్ కట్ చేసి మేం చేసామని చెప్తున్నాడు. ఏందా నాకు అర్థం కాదు. మీకన్నా ఉండాలా మాకన్నా ఉండాలా? చూసే ప్రజలకు తెలుసు నువ్వు ఏం చేసావు వన్ టౌన్లో కానీ టూ టౌన్లో కానీ విజయవాడలో కానీ అని. విజయవాడలో కన్యకా పరమేశ్వర అమ్మవారి దేవస్థానం గుడిని ఇతని నియోజకవర్గాల్లో ఒక గుడి కన్స్ట్రక్షన్ ఆపేశాడు. ఎందుకో తెలుసా? ఇతని దగ్గరికి వాళ్ళు రావట్లేదని. సాక్ష్యాలతో సహా చూపిస్తా. వ్యాపారస్తులందరూ మొన్న మధ్య మేమందరం కలిస్తే నిన్న లోకేష్ గారి దగ్గరకు వచ్చి కొన్ని సమస్యలు చెప్తే వాళ్ళందరినీ ఫోన్ చేసి